హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్లో గందరగోళం నెలకొంది. తనకు కొడుకు పుడితే చనిపోయిన ఆడ శిశువుని ఇచ్చారని ఓ కుటుంబం ఆరోపించింది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. డెలివరీ కోసం ఆసుపత్రికి వస్తే ఇలా మోసం చేశారని ఆవేదన చెందారు. నిన్న 9:10 గంటలకు నా భార్య వచ్చింది హాస్పిటల్. నార్మల్ చెకప్ కోసం వచ్చింది. వస్తే డెలివరీ ఉన్నావమ్మా, డెలివరీ చేద్దామని అన్నారు. డెలివరీ చేద్దామంటే అడ్మిట్ కావాలన్నారు. నిన్న 10:30 ప్రాంతాన్ని నా భార్య అడ్మిట్ అయింది. అడ్మిట్ అయిన తర్వాత నిన్న నుంచి వెళ్ళి ఈరోజు 9:30 వరకు ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. నార్మల్ డెలివరీ ట్రై చేస్తానమ్మ అని చెప్పి ఆపరేషన్ చేయలేదు, ఏం చేయలేదు. ఇలా పొద్దున పెద్ద డాక్టర్లు వచ్చిండు. ఇలా పొద్దున పెద్ద డాక్టర్లు వచ్చిటతోటే మమ్మల్ని పిలిచిండు, నన్ను మా అత్తమ్మని వాళ్ళని పిలిచిరు. పిలిచి ఇట్లా హార్ట్ బీట్ లేదు అని అంటే అట్లెట్లుంటుంది మేడం, ఇప్పటిదాకా నా భార్య మంచిగా ఉండే, తిరుగుతుంది బావా అని చెప్పి నాతో మాట్లాడింది. నీకు ఇంత షార్ట్ టైంలో అట్లెట్లయితే మేడం అని మేము ఆడికి డౌట్ఫుల్గానే ఉన్నాం. డౌట్ఫుల్గా ఉన్న తర్వాత కొద్దిసేపు మాట్లాడాలి సార్, లేదు ఇట్లా అవుతుంది మనం ఊహించుతామా అది అని చెప్పాను అన్నారు. అప్పటికి మీ మీద డౌటే ఉన్నది మేడం, మేము గరీబ్ వాళ్ళం, నాకు 7 సంవత్సరాలకు నాకు భార్యకి ఇట్లా అయింది, జర దండం పెడతాం మమ్మల్ని పుట్టగొట్టకని నేను డాక్టర్ రిక్వెస్ట్ చేసిన. చేసిన తర్వాత సరే అని చెప్పి హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయారు. హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ దగ్గర తీసుకుపోయిన తర్వాత నా భార్య 15 నిమిషాల లోపల పోయింది. 10 నిమిషాలలోనే ఒక బాబు, ఫ్రెష్ బాబు, అప్పుడే పుట్టిండు నా కొడుకు, నాకే పుట్టిండు. ఒక సెక్యూరిటీ అయినా, ఇక్కడ సెక్యూరిటీ అయినానే కొడుకు పుట్టిండు, మంచిగా ఉన్నాడని ఒక సెక్యూరిటీ అయినా వచ్చిండు. ఇంతలో ఒక పెట్టెలో ఒక చచ్చిపోయిన బేబీని తీసుకొచ్చిరు. తీసుకొచ్చి ఇగో సాంబరాజు నీ బేబీ.